వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జీవితంలో ముందుకు వెళ్ళాలి, ముందుకు సాగుతూ ఉండాలి. ఆ తూకి ఎంత దీర్ఘం పెట్టాలి? ఎక్కడొక చోట తూ అనేది ఆగుతుంది కదా, ఆపకుండా వెళ్ళటం కరెక్టా, లేకుంటే ఒక చోట మనం పులి స్టాప్ పెట్టాల్సిందేనంటారా? జీవితంలో ముందుకెళ్ళటం అంటే ఊరికే ముందుకెళ్ళిపోవడం కాదు, అసలు జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి ముందు మనం. ఖచ్చితంగా కదా. జీవితం అంటే ఏమిటి, దీనికి ఎక్కడ మొదలు ఎక్కడ ఎండ్ అనేది తెలుసుకోవాలి. జీవితంలో ముందుకు పోవటం అనేది మనం మెటీరియలిస్టిక్ థింగ్స్లో తీసుకోకూడదు జయ. ఒక పారమార్థికమైన అర్థం ఉంది అందులో. రామకృష్ణ పరమహంస చెప్పిన కథ ఒకటి చెప్తాం చూడు. ఇదే దీని పాయింట్, ఇంకా వేరే దీని మీద డిస్కషన్ లేదు. కథ వింటే మనకు అర్థమైపోవాలన్నమాట. పూర్వం అట కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. కట్టెలు కొట్టుకుని ఏం చేస్తారు, అడవికి వెళ్ళి అక్కడ ఏం డబ్బులు ఇవ్వక్కర్లా, శక్తి అనుసారం మనకు ఎంత ఓపిక ఉంటే అన్ని కట్టెలు కొట్టుకోవటం, ఎంత మోయగలమో అన్ని కట్టెలు కొట్టుకుని ఊళ్ళోకి తెచ్చి అమ్మడైనని అమ్మడవటం. ఓ రెండు పొయ్యిలు ఉంచుకుంటే తమ ఇంట్లో పొయ్యిలు, ఒకప్పుడు గ్యాసులు లేవు కదా, రెండు పొయ్యిలు చితుకులతో పాటు రెండు ఒక కట్టెపేడు పెట్టుకుని అన్నం వండుకోవచ్చు. ఈ అమ్మిన కట్టెలతోటి ఈ బియ్యము పప్పు ఏదో కొనుక్కునేవాళ్ళు. అప్పట్లో అసలు జీవితాలు సింపుల్గా ఉండేవి, కట్టెలు కొట్టుకునే వాళ్ళు కూడా బతికేసిన రోజులు అవి. ఇప్పుడు ఖర్చులు ఎక్కువైపోయినాయి కదా, ఈ కట్టెలు కొట్టుకుంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు, రోజు ఒక అడవికి వెళ్ళేవాడు. ఓ రోజు ఒక సాధువు ఎదురొచ్చాడట అతనికి. ముందుకు పోనాయనా అని చెప్పాడు. విన్నాడు, ఓ దండం పెట్టాడు. ఆ వాళ్ళ తన అలవాటు ప్రకారం కట్టెలు కొట్టుకున్నాడు, ఇంటికి వచ్చేసాడు. అయితే ఇంటికి వచ్చా కూడా ఇతనికి ఆ సాధువు చెప్పిన మాట గుర్తొస్తుంది. ముందుకు సాగమన్నాడు ఆయన, ముందుకెళ్ళు అని చెప్పాడు. ఎందుకు ముందుకెళ్ళమన్నాడు? పర్నాడు ఏం చేసేట, ఈ కట్టెలు ఎక్కడ కొడుతున్నాడో అక్కడి నుంచి బాగా ముందుకెళ్ళాట. గంధపు చెట్లు ఉన్నాయట అక్కడ. హాహాహా, సాధువు ఎంత గొప్పగా చెప్పాడు అని చెప్పేసి గంధపుతో చెక్కలు దొరికినన్ని గంధపు కట్టెలు కొట్టుకొచ్చి చక్కగా మంచి రేటుకి అమ్ముకున్నాడు. బాగా డబ్బులు వచ్చి ఆ సాధువు ముందుకెళ్ళమన్న మాటే అతన్ని వెంట ఆడుతూ ఉండేది. గంధపు చెక్కలతో ఆగల, గంధపు చెక్కలు కొట్టి కొన్న ఇవాళ కొడితే 15 రోజులకి సరిపోతుంది ఆ తిండి. మామూలు చెక్కలు అయితే ఒక రోజుకే వస్తుంది అన్నం, గంధపు చెక్క కొట్టితే ఏముంది, బట్ చాలా డబ్బు వస్తుంది కదా. సరే కొద్ది రోజులు నెల గడిచింది, మళ్ళీ వెళ్ళాడు. ఆయన ఇంకా ముందుకెళ్ళమన్నాడు, ముందుకు సాగు అన్నాడు. ఇంత ముందుకే అని చెప్పలేదు కదా, ఇంకా ముందుకెళ్ళాట. అక్కడ ఒక నదీ తీరంలోకి చేరాడు. ఆ నదీ తీరంలో వెండి గని ఒకటి కనపడింది అతనికి. తవ్వితే వెండి వస్తుంది, తవ్వగలిగినంత తవ్వి మోసుకొచ్చాడు. మోసుకొచ్చేసరికల్లా చాలా బాగుంది. ఇంటికి వచ్చాడు, అదంతా అమ్ముకున్నాడు, ధనవంతుడు అయ్యాడు బాగా. అయినా కూడా సాధువు ముందుకెళ్ళమన్న మాటే గుర్తొస్తూ ఉండేది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం, కొంత దూరం వచ్చాం, కట్టెల నుంచి గంధపు చెక్కలు వచ్చినాయి, దాని నుంచి వెండి గని వచ్చింది. ఈసారి నదిలోకి దిగాడట. నది దాటగానే బంగారపు గని కనపడిందట. మరీ బాగుంది, మహత్తరంగా ఉంది, బంగారం తవ్వుకొచ్చాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. ఇది బాగుంది, కోటీశ్వరుడు అయ్యా కూడా ముందుకు సాగమన్న మాటే వెంటాడుతోంది. ఈసారి గంధపు చెక్కలు దాటాడు, వెండి గని దాటాడు, బంగారపు గని దాటి కూడా ఇంకా ముందుకెళ్తే ఒక చోట ఒక గుహలాగా ఉండి వజ్రాలు, వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు ఎన్ని దొరికినాయోట. మొయ్యగలిగినన్ని మోసుకుని తెచ్చుకున్నాడు. మామూలు ఒక కోటికి పడేసరికి కాకుండా కోట్లకి పడగెత్తాడు. బాగా ఇంకా పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు, ఇక అసలు ఇల్లు వాకిళ్ళు ఊరంతా సొంతమైపోయింది. నానా గందరగోళంగాను అద్భుతంగాను ఉంది, మహత్తరంగా ఉంది జీవితం. అంటే ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని తినే మనిషి ఇలా అయ్యాడు. అయ్యాక అయినా కూడా రాత్రి అయితే ముందుకు పోనాయినా అదే గుర్తొస్తుందా, వినపడుతూ ఉండేది అతని మనసులో. ఇంకా ముందుకెళ్ళమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు. సరే మళ్ళీ బయలుదేరాడు, గంధపు చెక్కలు వదిలేశాడు, వెండి గని వదిలేశాడు, బంగారపు గని వదిలేశాడు, వజ్రాలు రత్నాలు మాణిక్యాలు అవి కూడా వదిలేశాడు. వదిలేశాక బాగా ముందుకెళ్తే ఒక పురాతన శివాలయం కనపడింది. ఇంకేమీ లేదు, శివాలయంలోకి వెళ్ళి లోపలికి వచ్చినాడు. ఇక అట్లా తపస్సమాధిలో మునిగిపోయాడు. చివరికి చేరవలసింది ఏమిటి, భగవంతుని దగ్గరికి. అక్కడికి వెళ్ళిపోవాలి. నేనేమిటి, నాకేం కావాలి, ఇదంతా సంపాదించి ఇంకా ఏదో కావాలి కావాలి, నేను ఇక్కడే కొట్టుకుంటుంటే ఇట్లా ముందుకెళ్ళొద్దు. ఇప్పుడు 100 మార్కులు రావాలి, 100కి 100 తెచ్చావు, ఆ పైన దానిపైన నువ్వు ఎంత సంపాదించినా అవే డబ్బులు, అవే నగలు, అవే ఫ్యాషన్లు, అంతే. దీనికి మితి లేదు. దీని తర్వాత ఏమిటి స్టెప్పు, నిన్ను నువ్వు తెలుసుకోవటం.
ఈ నిన్ను నువ్వు తెలుసుకోవటం ఎప్పుడు కుదురుతుంది? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? రేపొద్దున నువ్వు ఎక్కడికి పోతావు? మొదలు చివర అనేది ఇవాళ నువ్వు పుట్టినప్పుడు ఎలా వస్తావు? విగత వస్త్రాలు, ఒంటి మీద నూలు పోగు లేకుండా పుడతాం. పోయేటప్పుడు అంతే, నువ్వు నీకు ఆనాడు వస్త్రం ఎలా అక్కర్లేదు, పోయేటప్పుడు కూడా నీకు ఏ వస్త్రమో అక్కర్లేదు, ఏది అక్కర్లా. భారతీయ తత్వచింతన ఉంది ఈ కథలో. ముందుకు వెళ్ళటము అంటే ముందుకెళ్ళు, నీతో పాటు 10 మందిని తీసుకెళ్ళు. ఈ 10 మంది ఒక సక్సెస్ వరకు నీతో వస్తారు, తర్వాత నిన్ను నువ్వు వెతికే ప్రయత్నం చెయ్యి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, రేపు నేను ఎక్కడ, ఇంత సంపాదించావు, కోటీశ్వరుడు అయిపోయావు, ఈ కోట్లలో ఒక్క కోటి నువ్వు బతికెళ్తావా? ఒకటి పోనీ, వద్దు, ఓ రత్నం బతికెళ్ళు, ఒక్క రూపాయి బతికెళ్ళు, రూపాయి బిళ్ళ కూడా నీతోటి రాదు. నువ్వు దానికోసం ఎన్ని చేస్తావో, ఎన్ని కొన్ని మంచి పనులు చేస్తే పెద్ద మనుషులు ఉంటారు, ఎన్ని వెధవ పనులు చేస్తావో, హత్యలకి ఇదేని, ప్రతి దానికి మనం కులం పిచ్చితోటి కానీ, మతం పిచ్చితోటి కానీ, డబ్బు పిచ్చితోటి కానీ నువ్వు ఎంత తాపత్రయపడినా వీటిలలో ఏ ఒక్క విషయము నీతోటి రాదు. నువ్వు వెళ్ళే చోట అది ఉండదు, నువ్వు వచ్చిన చోట అది లేదు. నువ్వు వీటిలో ఏ ఒక్క దాంతోటి నువ్వు పుట్టలా, తల్లి పేగుతో పుడతావు. ఆ పేగు నువ్వు బయటకు వచ్చిన మరుక్షణం తప్పించుకుంటుంది నీ దగ్గర నుంచి. నువ్వు అక్కర్లేదు దానికి, నీకు అది అక్కర్లేదు. నువ్వు ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడతావు, అదే కావాలనుకుంటావు. నువ్వు ఎంత పాకులాడినా సాధించిన తర్వాత ఎక్కడో ఒక చోట స్టాప్ పెట్టుకుని నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ముందుకు సాగాలంటే అది ఎంత బాగా చెప్పారండి. దేవుడి దగ్గరికి సాగాలి. ముందుకి సాగటం అంటే ఇలా వెళ్ళు, తర్వాత ఏమిటో గమనించు. నేను ఇంత చచ్చిపోతాను, వాళ్ళ కోసం వెంపర్లాడతాను, కోట్లు కూడబెడతాను, ఎక్కడో తవ్వి దాచిపెడతావు. నా తాతలు మనవాళ్ళు తినడానికి సంపాదిస్తావు, వాళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి. అది వాళ్ళు చెడిపోవడానికే తప్ప ఇస్తే రెండోది కాదు. నువ్వు చూడవు కదా, నువ్వుండవే అన్నాళ్ళు. నీ ముని మనవడి దాకా కూడా నువ్వు ఉండవు. ఇప్పుడు అసలు మనవాళ్ళ దాకా కూడా ఉండలేని దుస్థితిలోకి వచ్చేసాం మనం. దశరథ మహారాజు 60,000 సంవత్సరాల వయసు వచ్చాక రాముల వారు పుట్టేట. 60,000 సంవత్సరాల వయసు, వృద్ధాప్యంలో కుమారులు పుట్టారు. పిల్లాడు పుట్టిన బతికేళ్ళు రాకుండానే పోయారు ఆయన. అవి 60 ఏళ్ళ ఏమిటి, వ్యామోహంతో, పుత్ర వ్యామోహంతో పోయారు. ఈ పిచ్చి తగ్గించుకుని జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయమని రామకృష్ణ పరమహంస చెప్పిన కథలు బాగుంటాయి జయ. వీలు వెంబడి అప్పుడప్పుడు 2-3 కథలు చెప్పుని చెప్పారు. చాలా చిన్నది, చిన్న కథ, బట్ దీంట్లో ఉన్న అర్థం ఆలోచిస్తే చాలా పెద్దది. ఇది ఇప్పుడు నేను ఇంత విడమర్చి చెప్పాను, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీకు నువ్వు వాళ్ళ ఏంటి, నాకు ఈ తాపత్రయం ఎందుకు ఇంత పిచ్చా, నాకు తెల్లారితే ఏం లేదు, ఇప్పుడు ఓహో హైరాన్ పడతాం, సాయంత్రం అయితే రాత్రి అవుతుంది, రాత్రి అయితే తెల్లారిపోతుంది, రేపొద్దుటికి ఏమీ లేదు, ఇవాళ్ళ కథ, రేపటి కొత్త కథ మొదలవుతుంది. దేనికోసం తాపత్రయం, దేనికోసం ఈ హైరాన్ అంతా? ఉండాలి కానీ దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి కదా. స్టాప్ ఫస్ట్ కామా ఉండాలి, తర్వాత ఫుల్ స్టాప్ ఉండాలి. చాలా బాగుంది రమ్మ గారు, సూపర్, అద్భుతం. బస్ పెద్దవాళ్ళకి ఇది అదే మనందరికీ. నమస్తే రమ్మ గారు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.